శ్రీగురుభ్యో నమ గోదాం వందే శ్రీరంగనాయకీ తెలుగువన్ ప్రేక్షకులకు స్వాగతం ఏడవనాటి ఉదయం గోదాదేవి తాను పిలుస్తున్న తలుపు తెరవకుండా బంధించుకుని ఉన్నటువంటి చెలిని నిద్రలేపుతూ చెప్తోంది భరద్వాజ పక్షులు కీచుకీచుమనేటటువంటి ధ్వనులు చేస్తున్నాయి ఆ ధ్వనులతో కలిసి గొల్ల పడుచులు చేసేటటువంటి ధ్వని కూడా వినపడుతోంది వాళ్ళు ఏం ధ్వని చేస్తున్నారు అంటే కాసుల పేరులు చేతికి ఉన్నటువంటి మణికంకణాలు గల్లు గల్లుమని మోతమోగుతూ కొప్పుల్లో ఉన్నటువంటి పూల యొక్క ఘుమఘుమలు అన్ని వైపులకు వ్యాపిస్తూ ఉండగా పెరుగు చిలుకుతూ ఉన్నారు ఆ ధ్వని నీకు వినపడలేదా ఎంతసేపింకా పడుకుంటావు తలుపు తెరు తలుపు తెరవకుండా ఉంటే ఎలా వీలవుతుంది ఈ తెరు అనేది ఎవరైతే ఇతరులు చెప్పేటటువంటి మాటలు వినడానికే ఇష్టం లేకుండా ఉంటారో వారిని సంబోధించి చెప్పడం మంచి మాట చెప్తే నిజంగా విన్నట్టయితే చాలామందిలో మార్పు వస్తుంది అసలు వినడానికే సిద్ధంగా ఉండరు వింటే కదా మారడం వింటే మంచి చెడు తెలుస్తాయి ఆ వినడానికి సంసిద్ధంగా లేనటువంటి చెడుని కూడా పిలిచి చెప్తూ ఉంది ఏమీ నీకు వినపట్టలేదా దేవాలయంలో ధ్వజస్తంభం మీద చిన్న చిన్న పిట్టలు ఉంటాయి భరద్వాజ పక్షులని ఇవి చాలా శుభప్రదమైనవిగా చెప్తారు వీటి శబ్దం కీసుకీసుమని వినపడుతూ ఉంటుంది ఆ ధ్వని వెనకాల తాళం వేసినట్టు పరిమళం వచ్చినట్టు కూడా ఉంది ఏమిటా తాళం వేసి వచ్చినట్టు ఉండేటటువంటి ధ్వని అంటే అప్పుడే గొల్లపడుచు లేచారు లేచి పెరుగు చిలుకుతున్నారు ఇది గమ్మత్ అండి ఎక్కడా కూడా అంటే ఈనాటి వరకు కూడా ఎవరైతే పాడి బాగా కలిగి ఉంటారో వాళ్ళు మజ్జిగ చేయడం అంటే పెరుగు చిలికి వెన్న తీయడం అనే కార్యక్రమాన్ని సూర్యోదయానికి పూర్వమే చేస్తారు తప్ప సూర్యోదయం తర్వాత చేయరు దీనికి సూర్యోదయానికి ముందే చేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ఈ ధ్వని వినపడుతుంది ఎట్లా అంటే చేతులకు చక్కగా వాళ్ళు మణులు తాపడం చేసిన బంగారు కంకణాలు వేసుకున్నారు మెడలో రకరకాలైనటువంటి కాసుల పేర్లు మొదలైన ఆభరణాలు వేసుకున్నారు రాత్రి అలంకరించుకుని తల కొప్పులో పూలు పెట్టుకున్నారు వాళ్ళు ఇలా పెరుగు చి పెరుగు చిలుకుతూ ఉంటే ఏమవుతుంది కొప్పు ఇలా కదులుతుంది కదిలి పూలు ఘుమఘుమ వాసనని వెదజల్లుతున్నాయి అంటే గొల్లపల్లెలో ఉన్నటువంటి గోపికలందరి తలల్లో నుంచి ఒకే రకమైన పూల వాసనలు ఇల్లు వెడలి బయటికి వస్తూ ఉంటే గొల్లపల్లెంతా ఘుమఘుమలాడింది సాయంత్రం వాళ్ళు పెట్టుకున్నప్పుడు కాదు ఈ ఘమఘుమ ఉదయం కదులుతున్నప్పుడు బాగా ఘమఘుమలాడే ఆ తరువాత ఈ కదులుతూ ఉంటే మెడలో ఉన్న ఆభరణాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఒకదానికొకటి ఒరుసుకుంటున్నాయి చేతుకున్న గాజులు గల్లు గల్లుమంటున్నాయి ఇవన్నీ మజ్జిగ చేయడం లేక చల్లచిలకడం అన్నది ఉండే ఇది లయబద్ధంగా చేసేటటువంటి పని గనక ఇవి లయబద్ధంగా కలిగి తాళం వేస్తున్నట్టుగా ఉన్నాయి ఆ భరద్వాజ పక్షుల యొక్క ధ్వనులు వాటి వెనక వచ్చేటటువంటి ఈ ధ్వనులు ఇవన్నీ మనకి చక్కనైనటువంటి మేలుకొలుపుగా ఉన్నాయి నువ్వు లేవవా నువ్వు వినడం లేదా వింటే కదా ఎవరైనా తమలో ఒక కొత్త భావనని పెంపొందింపజేసుకుని ఉన్నత మార్గం వైపుకు సరైనటువంటి దారి వైపుకి వెళ్ళడం అని చెప్తూ ఉంది ఇందులో ప్రత్యేకంగా ఈ మజ్జిగ చేయడం గురించి గోదాదేవి చెప్పడానికి కారణం ఏమిటి అంటే ఈ పెరుగు పాలు మజ్జిగ వెన్న పెరుగు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కృష్ణుడికి చాలా ఇష్టం ఏమిటి అంటే ఆయనకి గుమ్మపాలిష్టంట కాచిన పాలిష్టంట పాల మీద మేగడ ఇష్టంట ఆ తర్వాత పెరుగు ఇష్టంట పెరుగు మీద మేగడ ఇష్టంట పెరుగుని చిలికి వెన్న చేస్తే వెన్న ఇష్టంట వెన్న కాచి నెయ్యి చేస్తే నెయ్యి కూడా చాలా ప్రీతిపాత్రం హరివంశంలో చెప్తాడు గోనెలలో దాచినటువంటి గొందిలో దాచిన బాణల్లో ఉన్న నేతులన్నీ తాగేశాడు ఒక్క పిల్లవాడిని తాగాడంటే కడుపులో భూతాలున్నాయేమో అంటారు గోపికలు అంత ఇష్టంగా తాగుతాడు ఎందుకుట అంటే గుండెకుండను మనసను గుమ్మపాలు విరహమును వేడి పుట్టించి వెచ్చజేసి చూపుల తోడు కొనగా గడ్డ పెరుగ ఈ జన్మము కదలదింకా అన్నారు అంటే ఈ పాలు పెరుగులు ఆశించడం దేనికి అంటేట మనకి జన్మ సార్థకత కూర్చటానికి మన గుండె అనే కుండలో మనస్సు అనే గుమ్మపాలు తెచ్చి కృష్ణ విరహం అనేటటువంటి వేడితో వాటిని వెచ్చ చేసి తన చల్లని చూపులతో తోడు చల్లచూపులా అంటే చల్లని చూపులో చల్ల అయిన చూపులు మజ్జిగ చల్ల రెండు పర్యాయ పదాలే కదా ఆ చల్లచుక్కతో తన చూపు అనే చల్ల చుక్కతో తోడు పెడితే జన్మ గడ్డ పెరుగే కదలదు ఎక్కడికన్నా తీసుకెళ్ళాలంటే మ పాలు తీసుకెళ్ళడం కష్టం కానీ గడ్డ పెరుగు తొణకదు గనక చాలా తేలిగ్గా ఉంటుంది అత్తడితో ఊరుకుంటాడా ఊరుకోడండి ఆ తర్వాత విరహం కలిగించి కవ్వమై మనలజొచ్చి మనసు మధియించు మళ్ళీ విరహ తాపమను వేడి పుట్టించి కవ్వమై మనలో జొచ్చి తాపం కలిగించి మన లోపల ప్రవేశించి మదనం చేస్తే వెన్న తీరుతుంది ఆయనకు ఆ వెన్న విష్ ఇష్టంట వెన్నైనా తింటాడు గుమ్మపాలైనా ఏవైనా తీసుకుంటాడు తనకు ఇష్టమని ఈ గొల్లపల్లెలో అన్నీ గోసంపద బాగా ఉండి పాడి బాగా ఉండేటట్టు చూస్తాడు అందువల్ల ప్రతి గోపిక అనుకుంటుందిట పాలు తీస్తూ కృష్ణుడు వచ్చి గుమ్మ పాలు తాగితే బాగుండే అని రాలేదనుకో ఆరగాచి ఎర్రగా తాగాయి కదా పాలు కృష్ణుడు తాగితే బాగుండు అనుకుంటుంది అప్పుడు తాగలేదనుకో తోడు పెట్టి పెరుగు మీద మేగడ బాగుంది చాలా మందంగా కట్టింది కృష్ణుడు వచ్చి తింటే బాగుండనుకుంటుంది అప్పుడు రాలేదు అప్పుడు వెన్న చేసి పెడుతుంది ఇది కొంచెం సేపు అయినా పర్వాలేదు కదా అప్పుడు కూడా రాకపోతే నెయ్యి కాచి దాస్తుంది అంటే ఇదంతా సాధన కృష్ణుడి కోసం తపన పడుతూ ఉంటే ఆ తపన పరాకాష్ఠకు చెందినప్పుడు గుమ్మపాలైనా తాగుతాడు లేదా తపన అంటే భక్తి సాధన తపస్సు ఎక్కువయ్యి నెయ్యి దాకా వెళ్ళిన తర్వాత అయినా స్వీకరిస్తాడు ఎప్పుడైనా స్వీకరిస్తాడు అందువల్ల పాడి పాలు మజ్జిగ చిలకడం అనేది గోదాదేవి తరచుగా మనకి చెప్తూ ఉంటుంది మన గుండెల్ని కుండలుగా చేసుకుని మనస్సుని కృష్ణ భక్తి అనే తాపంతో వెచ్చబెట్టి ఆయన అనుగ్రహం అని తోడుపెట్టి అది కదలకుండా చేస్తే అప్పుడు పొరపాటును మనకి దూరమైనప్పుడు కలిగే విరహం వల్ల దాన్ని చిలికి చేసి స్వామికి అర్పించాలి అది కృష్ణుడు మన నుండి కోరుకునేటటువంటి నవనీతము అప్పుడే తీసిన వెన్న అని చాలా గొప్ప విశేషం చెప్తూ ఉంది గోదమ్మ మనకి నీలాంగస్తప్తముబోధ్యకృష్ణం పారాజ్యం స్వం శ్రుతిశతీరసిద్ధమధ్యాపయంతి స్వచ్ఛిష్టా సృజిని గళితం యా బాత్కృత్య భుంక్తే భూయ స్వస్తి